पिता पुत्र पवित्र आत्मनामुन आमेन। प्रिया सहोदरी सहोदरलारा मरी अक्टोबर 23वें तेदी यूदा तद्दई सीमोनु अपोस्तुल पंडुगनु मनु कोनियाडुतू उन्नाम। मरी येसु प्रभु यొక్క शिष्युलु मोदटि शताब्दानिकि चेंदिनवारु। पुनीत तद्दई अपोस्तुलुडु इतनिनी यूदा तद्दई अनि कूडा अंटारु। तद्दई अनगा महात्मुडु अनि अर्थम्। इतडु यूदया गलिलया सिरिया मेसपटोमिया ప్రాంతాల్లో బోధ చేశారని తెలియజేస్తుంది। ఇతడు ఎదెసోలో చంపబడ్డాడంట। నేడు టర్కీ దేశంగా పిలువబడుతూ ఉంది। ఫ్రాన్స్ దేశీయులకు పుణ్యాత్ముడిగా పరిగణింపబడుతూ ఉన్నారు। ఈటే లేదా గండ్రగొడ్డలి అనే పేరుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది। ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ నామాన్ని ధరించేవారంట। యూదా అనే పేరు అనేక మంది కలిగి ఉండేవారని వారి యొక్క చరిత్ర తెలియజేస్తుంది। మార్కు సువార్తకారులు అపోస్తల జాబితాలో చిన్న యాకోబు పేరు తర్వాత తద్దయి పేరు ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం। ఆయన పేరు యూదా తద్దయి। అయితే యూదా యేసుప్రభు యొక్క శిష్యుల్లో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు। మరి యూదా తద్దయి అని ఇద్దరు కూడా ఉన్నారు। యూదా పేరు ఎక్కువగా పలకబడట్లేదు। ఎందుకంటే యూదా దేవుని అప్పగించి యేసు ప్రభుని అప్పగించి మరి ఒక చేయగూడని కార్యం చేయడం వల్ల ఈ యొక్క అపోస్తుల్ని ఎక్కువగా తద్దయిగానే పిలుస్తూ ఉన్నారు। మరి ఈ తద్దయి అనేటువంటి వ్యక్తి చాలా యేసు ప్రభుకి సోదరుడు అని తెలియజేస్తూ ఉంది లూకా సువార్త। ఆయన గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది। అయితే ఈ యొక్క శిష్యుడు యేసుప్రభు కాలంలో వారు ఆడుకొని ఉంటారు, వారు కలిసి జీవించారు అని మరి యెరూషలేము దేవాలయానికి పండుగలకు వెళ్తూ ఉన్నప్పుడు వారందరూ కలిసి వెళ్ళారని, మరి అదేవిధంగా యేసుప్రభు 12 ఏళ్ల వయసులో దారి తప్పిపోయి మరి ధర్మశాస్త్రులు మరి యాజకుల మధ్య వాక్యాన్ని బోధించడం, ధర్మశాస్త్రాన్ని వివరించడం ఆ సమయంలో యేసుప్రభు తప్పిపోయినప్పుడు మరి మరీ తల్లి ఆ యేసుప్రభుని వెతుక్కుంటూ వారి యొక్క బంధువులను చుట్టాలను అడిగి తెలుసుకున్నట్లు తెలియజేయవస్తుంది। మరి ఇవి బంధువుల్లో చుట్టాల్లో మరి ఈ యొక్క తద్దయి సీమోను కూడా ఉన్నారని మరి లేఖనాలు మనకి తెలియవస్తుంది। అయితే ఆ మరీ తల్లి ఇటువంటి బంధాన్ని వారు కలిగి ఉన్నారని యేసుప్రభు మరీ తల్లి మరి వారి యొక్క సహోదరులు అని బైబిల్లో తెలియజేస్తూ ఉంది। మరి ఎవరు ఎక్కువగా యేసుప్రభుతోనే జీవించున్నారని తెలుస్తుంది। నిసేఫోర్సు కలిస్తియుసు అనే రచయిత కానుపల్లి విందులో జరిగినటువంటి వివాహంలో తద్దయి గారే పెళ్లి కొడుకు అని కూడా ఆయన యొక్క రచనలో తెలియజేస్తూ ఉన్నాడు। మరి ఆ కానుపల్లిలో మరీ తల్లి ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, సీమోను ఉన్నాడు, మరి తద్ద యూదా కూడా ఉన్నారు, ఇంకా ఇద్దరు శిష్యులు కూడా ఉన్నారని ఆయన యొక్క రచనలో తెలియజేస్తుంది। మరి ఆ కానుపల్లి పెండ్లి విందులో పెళ్లి కొడుకు యూదా తద్దయే అని ఆయన రచన రాశాడని తెలియవస్తూ ఉంది। ఆ పెళ్లికి మరీ తల్లి ఉండటం, యేసు ప్రభు ఉండటం, వారి కుటుంబంలో ఉన్నటువంటి లోటును యేసు ప్రభు తీర్చడం, మరీ తల్లి తీర్చమని అడగటం మనం ఇవన్నీ కూడా లూకా సువార్తలో తెలియజేస్తూ ఉంది। మరి యూదా అనే పేర్లు శ్రీయసభ చరిత్రకారుడైనటువంటి యుసేబియస్ 2వ శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు యేసు ప్రభు జీవించిన నాటి నుండే యూదా సువార్త ప్రచారంలో గొప్పగా పరిగణించబడ్డాడని, సువార్త ప్రచారానికి ఎక్కువగా శ్రద్ధ కలిగి చురుకుగా ఉన్నాడని ఆయన యొక్క చరిత్రలో రాసి ఉన్నాడు। మరి యూసేబియస్ అతని చరిత్రలో ఈ విధంగా రాశారు, హపార్చ్ టిగ్రీస్ యూఫ్రటీస్ నదుల మధ్య రాజ్యం ఒకటి ఉందంట, 5వ అక్బార్ దిబ్లాస్
అనేటువంటి రాజు యొక్క ప్రాంతం ఉందంట. ఆ రాజుకి 28 సంవత్సరాలే ఉన్నాయి. అయితే తీరినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ రాజు యేసుప్రభుకి ఒక ఉత్తరం రాసి పంపించారని, మరి యేసుప్రభుకి రావడానికి కుదరలేదు, నా ఎవరినైనా నా శిష్యుల్ని పంపిస్తానని ఆ వార్త వచ్చిన వారితో జవాబును పంపించారని, మరి యేసుప్రభు మరి కొద్ది నాళ్ళకి చంపబడి సమాధి చేయబడి మరణం పొంది మరి పరలోకానికి మోక్షారోహణం అయినాక మరి యూదా తద్దయ్య గారే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి యేసు ప్రభు గురించి బోధించాడని ఆయన చరిత్రలో రాస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మరి మనం సువార్తలు ఎక్కడ మనం చదవం. మరి యూసేబియస్ అనే చరిత్రకారుడు ఈ యొక్క బైబుల్కి కావలసినటువంటి నిదర్శనాలను ఎక్కువగా తెలియజేశారని ఆయన చరిత్రలో మనం చదవచ్చు. మరి యూదా గారు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారికి యేసు ప్రభు దేవుడు, కరుణామయుడు, అద్భుతాలు చేశాడు, మరి ప్రజలు మన కోసమే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చారు, పాపం మన్నింపును దయచేశాడు, యేసు ప్రభు చనిపోయి మూడవ రోజు లేచారు అన్న విషయాల్ని ప్రకటించి అతనిలో విశ్వాసం కలిగి నీవు నమ్ముకుంటే నేను స్వస్థపరుస్తానని అడిగినప్పుడు ఆ రాజు మహా ఆనందంతో ఆరోగ్యం పొందారని, ఆ తర్వాత ఆయన ఆ ప్రదేశంలోనే ఉండి సేవలు అందించారని ప్రత్యేకంగా తెలియవస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ రాజులో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి మరి యూదా గారు వారికి జ్ఞానస్నానం ఇచ్చి దేవుని బిడ్డలుగా తయారు చేశారని మనకి అపొస్తలుల ద్వారా తెలియవస్తూ ఉంది. మరి పునీత సీమోను గారు అని ఈయన ఎవరికీ తెలియనటువంటి పోరాట వ్యక్తి అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు. మొదటి శతాబ్దానికి చెందారు. యేసు ప్రభుని 12 అపోస్తుల జాబితాలో 10-11 పేర్లు కలవారు ఈ యూదా గారు, సీమోను గారు. పునీత సీమోను, సైమన్, పునీత తద్దయ్య గారు ఈ ఇద్దరు అపోస్తుల పేర్లు ఒకే సమయంలో ఒకే చోట జతగా ప్రాణత్యాగం చేసిన వేద సాక్షులని కూడా తెలియవస్తుంది. వీరిరువురు ఉత్సవానికి కలిపి కొనియాడటం జరుగుతుంది. వీరి చరిత్ర అంతా స్పష్టంగా లేకపోయినప్పటికీ కొన్ని ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. సీమోను కాననీయుడని లూకా సువార్తికుడు, మార్కు సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నారు. కాన్ ఆనా అనేది అర్మాయకు పదం. మహా ఉత్సవం లేదా అత్యుత్సాహి అని ఆ పేరుకు అర్థం. అయితే ఇతనే యేసు సోదరుడని కూడా పిలుస్తారు. ఆయన చిన్న యాకోబు గారి యొక్క తమ్ముడని మనకి సువార్తలో తెలియవస్తూ ఉంది. యేసు ప్రభు సేవకుడునని అతను అతని యొక్క చరిత్రలో రాసుకుని ఉన్నారంట. 2 అంచెల 11 రంపం ఈయన యొక్క ప్రేషిత కార్యానికి గుర్తు. ప్రభు కూడా, సీమోను నువ్వు ధన్యుడవు, పేతుర్ని ఎక్కువగా పాయింట్ చేశారు యేసు ప్రభు. సీమోన్ పేతురుని నీవు రాయివి, నీవు కేఫావి, నీ మీద నేను సంఘాన్ని ఏర్పాటు చేస్తాను అన్నాడు. అంతేగాని సీమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. నీ మీద నా సంఘాన్ని ఏర్పాటు చేస్తానని ఎక్కువగా సీమోన్ పేతురుని హైలైట్ చేశాడు కానీ యేసు ప్రభు. మరి ఈ సీమోను సమరయకు చెందినటువంటి సీమోన్ని ప్రభు మరి అంత వెలుగులోనికి తీసుకురాలేదు అంటే ఆయన ఒక ప్రక్కన పెట్టారని అర్థం కాదు. మరి ఈ యొక్క సీమోను పుట్టినింట్లో 3వ వాడండ. ఆయనకి ఇంకిద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి ఈ సీమోన్ గారిని ఎక్కువగా ఇంట్లో కూడా అంతగా పట్టించుకునేవారు కాదని తెలియవస్తుంది. మరి ఆయన కుటుంబంలో కూడా ఆయన అంతగా పట్టించుకోలేదు. ప్రభు శిష్యుల్లో కూడా ఆయనకి అంత గుర్తింపు రాలేదని మరి ఇతర చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సీమోను యేసు ప్రభు పుట్టిన సమయంలో గొల్లల గ్రూప్లో ఈ సీమోను ఉన్నాడని, మరి ఈ సీమోను యేసు ప్రభు చేసినటువంటి ఈ యొక్క కానాపల్లి విందులో ఆయన కళ్ళారా చూడటం, నీటిని ద్రాక్షారసంగా మార్చిన ద్రాక్షారసాన్ని చూసినటువంటి సీమోను కళ్ళారా చూసి
ప్రభువుని ఇష్టపడ్డారంట. మరి సైమన్ ద జీలట్, జీలట్ అంటే ఆ ఒక గ్రూప్, ఒక బృందం అని ఒక సంస్థ అని తెలియవస్తుంది. ఈ సంస్థ వాళ్ళందరూ ఏం చేసేవారంటే, మరి ఈ యొక్క యూదులు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉండేవారు, రోమా ప్రభుత్వం చేత అణచిపడుతూ ఉండేవారు. మరి ఈ యొక్క సంస్థలు, ఈ జీలట్ అనే సంస్థలు ఏర్పడి ఆ గ్రూప్లో ఒక సిమోన్ గారు కూడా ఉన్నారని, యూదా ఇస్కరియోత్ కూడా ఉన్నారని, మరి నతానియేలు అన్న ఆయన కూడా ఈ యొక్క యూదుల కోసం ప్రత్యేకంగా నియమించు జీవిస్తూ ఉన్నాడని ప్రభు తెలియచేయటం మనం చదువుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క సీమోన్ కూడా ఈ యూదులకు రక్షణ కల్పించడానికి, యూదులను పైకి లేపడానికి, యూదులకు అన్ని సహాయం చేయటానికి యేసు ప్రభు ఒక్కడే అన్న విధానాన్ని ఆయన గుర్తించాడని లూకా సువార్త 6:15-16 మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క కళ్ళారా చూసినటువంటి ఈ సీమోన్ గారు ప్రత్యేకంగా దేవుణ్ణి వెంబడించడం, ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క వాక్కు బోధలకు నచ్చి యేసుప్రభుని వెంబడించారని తెలియవస్తూ ఉంది. మరి యూదా గారు రాళ్లతో కొట్టబడ్డారు, సీమోన్ గారు మరి అక్కడ ఉన్నటువంటి పరిపాలించే రాజు చేత ముక్కలు ముక్కలుగా నరకబడి మరి ఇద్దరు ఒక్క ప్రాంతంలోనే చనిపోయారని, వారి యొక్క పండుగలను మనం చేసుకుంటూ ఉన్నాం. మరి తల్లి శ్రీసభకు వారు చేసినటువంటి ఎనలేని సేవ, వీరు కూడా వేరే దేశాలకు పంపబడి ఓ దేవుని యొక్క సువార్తను బోధించారని వారి జీవిత చరిత్రలు బైబిల్లో అంతగా లేకపోయినా, మరి చరిత్రకారుల ద్వారా, బైబిల్ చరిత్రకారుల ద్వారా వారి యొక్క జీవిత విశేషాలను క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మిన వాక్యానికి వారు ప్రాణం ఇచ్చారు, నమ్మిన చూసిన దేవుణ్ణి చూడలేదని చెప్పలేకపోయారు, తాకినటువంటి దేవుణ్ణి, చూసినటువంటి దేవుణ్ణి, హృదయంలో అనుభవించినటువంటి దేవుడి కోసం వారు ప్రాణ త్యాగాలు బలి చేసుకున్నారని ఈ యొక్క ఈనాటి పండుగను మనం, ఈ యొక్క అపోస్తులు వేద సాక్షులుగా మరణించడం మనం ధ్యానిస్తూ ఉన్నాం. వారు చూపినటువంటి అనేకమైనటువంటి ఆచరణలు, అనుభవాలను తెలుసుకుని వారిని మన మార్గ ముందు నడిచారు కాబట్టి వారు చూపినటువంటి విశ్వాసాన్ని మనం కూడా పెంచుకుందాం. మన హృదయంలో పెంచుకొని ఆ విశ్వాసం ద్వారా ప్రభుని అధికంగా ప్రేమించడానికి మనం మనల్ని తయారు చేసుకుందాం. నమ్మిన దేవుణ్ణి ఎప్పుడు ప్రభుని అనుసరిస్తాం. నమ్మిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. నమ్మిన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉంటారు. మరి మనం కూడా వారు చూపినటువంటి విశ్వాసంలో, వారు ఏర్పాటు చేసినటువంటి స్థానంలో మనం ఉన్నాం. ఈనాటి క్రైస్తవులకి ఏ విధంగా ప్రభుకి సాక్షులుగా జీవించగలం? మరి వారు చూసినటువంటి దాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనని మనం ఈనాడు చదువుకొని అదే విశ్వాసంతో ముందుకు సాగుదాం. మన జీవితాలు దీవించబడాలని, ప్రభుకి ఇష్టలుగా జీవించాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రతిరోజు దేవునికే మన జీవితాలను సమర్పించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.